హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను మీరు మెయిల్ పొందవచ్చును. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మీ ఫేస్బుక్ అకౌంట్ సురక్షితమైన కాదా తెలుసుకోవడం ఎలా చూద్దాం ఫ్రెండ్స్. ఇందుకోసం నేను 5 చిట్కాలు చెప్తాను ఫ్రెండ్స్. దాన్ని మీరు ఈజీగా ఫాలో అవడం ద్వారా మీ ఫేస్బుక్ అకౌంట్ను సురక్షితంగా ఉంచుకోవచ్చును. ఫేస్బుక్ మన జీవితంలో చాలా భాగమైపోయింది ఫ్రెండ్స్. వ్యక్తిగత జీవితంలోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. అయితే మనం పంచుకున్న విషయాలని నిజంగా మనకు మాత్రమే పరిమితమా? మీకు సంబంధించిన రహస్యాలన్నీ పంచుకోవడానికి ఫేస్బుక్ సురక్షితమా అంటే కాదనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలియకుండానే హ్యాక్ గురవుతున్నాయి. మరి మీ ఫేస్బుక్ అకౌంట్ను సేఫ్గా ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలు మీకోసం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. జనరల్గా మనం ఫేస్బుక్ లాగిన్ అయ్యే ముందు HTTPS ప్రారంభించుతాం. మీ కంప్యూటర్కు సర్వర్కు మధ్య జరిగిన సంభాషణను భద్రపరచడానికి HTTPSకు బదులుగా HTTPని మనం ఉపయోగించండి. అంతేకాకుండా సమాచారం సురక్షితంగా URLను హైలైట్ చేసి బ్రౌజర్లో అందుబాటులో ఉన్నాయి. HTTPSను ప్రారంభించడానికి మీ ఫేస్బుక్ ఖాతాను లాగిన్ చేసి అకౌంట్ సెట్టింగ్స్కు వెళ్ళండి. ఇప్పుడు అకౌంట్ సెక్యూరిటీని ఎంచుకొని సేఫ్ కనెక్షన్తో ఫేస్బుక్ను బ్రౌజ్ చేయండి. ఇంకా సెకండ్ వచ్చేసి 2 దశల్లో ధృవీకరణ. ఫేస్బుక్ లాగిన్ కావాలంటే 2 వెరిఫికేషన్ ధృవీకరణలు ప్రవేశపెట్టింది. మీ యూజర్ అకౌంటును పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్ను పంపిన కోడ్ను వెరిఫికేషన్ చేసిన తర్వాతే యూజర్ అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే మీ మొబైల్కు పంపించిన పాస్వర్డ్ కోడ్ను భద్రంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవడం. 3, మీ ఫేస్బుక్ను సేఫ్గా ఉంచుకునేందుకు పొడవైన పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. పొడవైన పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుంటే హ్యాక్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకునేలా చేస్తుంది. దీంతోపాటు యూజర్ పేరు, పెట్ నేమ్, పుట్టిన తేదీ పాస్వర్డ్గా క్రియేట్ చేసుకోవద్దు. వీటి ద్వారా ఈజీగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ పాస్వర్డ్ను మార్చుకోండి. ఇక 4, ప్రైవసీ సెట్టింగ్స్. సెట్టింగ్స్పై క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్లకు సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో 3 అంశాలు ఉంటాయి. ఎవరు నా పోస్టింగ్స్ని చూడాలి, ఎవరితో కాంటాక్ట్లో ఉండాలి, నా అకౌంట్ ఎవరు చూడవచ్చు, స్నేహితులు మాత్రమే మీ అకౌంట్ను చూడాలి, పబ్లిక్ కాదని నిర్ధారించుకోండి. ఇక ఫైనల్ వన్, లాస్ట్ వన్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, పబ్లిక్ ఫిషింగ్ను నివారించండి. మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎప్పుడు కూడా స్పామ్ లింక్లను అపైడ్ చేయకండి. ఎందుకంటే చాట్స్ను ఉపయోగించి డబ్బు స్కామ్తో సహా అనేక దాడులు జరుగుతున్నాయి. మీరు లింక్ను క్లిక్ చేసిన తర్వాత నకిలీ వెబ్సైట్లకు మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేయడానికి లేదా మీ డివైస్ను డ్యామేజ్ చేస్తుంది. అంతేకాదు, ఏ వెబ్సైట్కు యూజర్ నేమ్, పాస్వర్డ్లను కూడా ఇవ్వకుండా ఉండడం ఉత్తమం. ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.